ప్రేక్షక మహాశయులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇందిరా గాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విజయవాడ నగరంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు రాజకీయంగా మరింత సాధికారత సాధించాలన్నారు. 26 నెలలుగా ప్రజారంజకమైన పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం ఆత్మ గౌరవంతో బ్రతికేందుకు సొంత ఇల్లులు ఉండాలన్నారు. వ్యాపార రంగంలో 83,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సీఎం చెప్పారు. పెట్టుబడి సహాయం కింద రైతులకు ఇప్పటివరకు 17,000 కోట్లు ఇచ్చామన్నారు. రైతు భరోసా కింద ఏటా 13,500 చొప్పున అందిస్తున్నామని తెలియజేశారు. ఆర్బీకేలతో వ్యాపార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా 61 లక్షల మందికి అండగా నిలిచామని జగన్ చెప్పారు. ఇన్పుట్ సబ్సిడీకి 1,039 కోట్లు అందించామని, పేద రైతులందరికీ నవరత్నాల పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మేలు జరిగేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 130,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రామాలు పట్టణాలు నగరాల్లో అనేక మార్పులు తెచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను మారుస్తున్నామని, ప్రతి ఒక్కరూ డిగ్రీ లేదా సాంకేతిక విద్య పొందాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జగనన్న గోరుముద్ద ద్వారా 36 లక్షల మందికి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలలో మార్పులు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నామని అన్నారు. పిల్లల చదువులకు ఇప్పటి వరకు 26,000 కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. అమ్మ ఒడి ద్వారా 2 ఏళ్లలో 13,000 కోట్లు ఇచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. స్వామి బోధానంద కోసేప ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.